నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశ్రీ తన కవిత్వాన్ని కష్టజీవులకు అంకితం చేసి తెలుగు సాహిత్యానికి ప్రజా ప్రయోజనాన్ని నిర్దేశించాడని సాహితీ స్రవంతి గౌరవ అధ్యక్షులు చల్ల విశ్వనాథం అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో శనివారం ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో సంఘం కార్యదర్శి రొంగల వీర్రాజు అధ్యక్షతన శ్రీశ్రీ 41 వర్ధంతి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చల్ల విశ్వనాథం పాల్గొని ప్రసంగించారు. శ్రీశ్రీ కవిత్వం ప్రభావం యువతరం సాహిత్య లోకంపైనే కాకుండా అప్పటికీ కవులందరిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అంతేకాకుండా శ్రీశ్రీ కవిత్వం ప్రజల కోసం పోరాడే పార్టీలన్నిటిపై పడి ఎందరో నేతలను ఉత్తేజాలను చేసిందన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ కవిత్వానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చారు. కవిత్వం అనేది ప్రజల కోసమా, మానసిక ఆనందం కోసమా అనే అంశం మీద కవులనే వాళ్ళు ఒక నూతన ఉత్సాహాన్ని ప్రజల్లో తీసుకొచ్చి ఒక కొత్త భావజాలాన్ని కొత్త వ్యవస్థ నిర్మాణానికి కవులు కూడా భాగస్వాములు అవ్వాలని ఆయన తన కవిత్వాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఆధునిక సాహిత్యంలో ఈవేళ వస్తున్నటువంటి ఆధునిక కవిత ప్రక్రియ, కవితా భావజాలం మొత్తం అంతా కూడా శ్రీశ్రీ నవకవులకు అందించినటువంటి సాహిత్యం. శ్రీశ్రీ సాహిత్యంతో ముఖ్యంగా మహాప్రస్థానంతో ఉత్తేజితులనే అయినటువంటి ఎందరో కవులు ఈవేళ మహాకవులుగా పెద్ద కవులుగా ప్రఖ్యాతి పొందారు. ఓ పక్క కవులే కాకుండా ఆధునిక సమాజంలో ప్రజల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన, తమ ప్రాణాలని అంకితం చేసినటువంటి ఎందరో ప్రజా పోరాటకారులకు ఆయన సాహిత్యం ఉత్తేజం కలిగించింది. ఆయన సాహిత్య ఉత్తేజంతోనే ఆయన ఎంతో మందిని తీర్చిదిద్దారు. చివరి వరకు కూడా ఆయన ప్రజల పక్షం నుండి పక్కకు వెళ్లకుండా తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన సాహిత్యం ఎంత ఉత్తేజంగా ఉంటుందంటే ఒక కొత్త భావజాలాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆయన ఒక కొత్త ప్రక్రియలు ప్రతీకలు తీసుకుని ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన ప్రబోధించేవారు. ముఖ్యంగా ఒకటి చెప్తాను, ఆధునిక సమాజంలో ప్రపంచం అంతా కూడా బానిసత్వం నుంచి బయటికి వెళ్ళాలని ఉద్యమాలు జరుగుతున్న కాలం. ఆయన 1937 ప్రాంతంలో 35 ఆ ప్రాంతంలో కలం పట్టుకున్న కాలం. ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే మొత్తం ప్రపంచంలో ఉన్న బానిస వర్గం అంతా ఎక్కడ ఏ రకమైన బానిసలైనా సరే తిరుగుబాటుకు సిద్ధమైపోయారు అని చెప్పాలనుకున్నాడు. దానికి ఆయన దేవుళ్ళని ప్రతీకలుగా ఎంచుకున్నారు. అంటే దేవుళ్ళకి ప్రతీకలుగా ఎంచుకుంటామంటే దేవుళ్ళకే దిక్కు లేదు, ఈ మహాకోటీశ్వరులకు మహా పెట్టుబడిదారులకు ఇంకా ఎక్కడ మీరు తట్టుకోగలరాది, విప్లవం దేవుళ్ళకే దిక్కు లేదు అన్న పరిస్థితికి తీసుకొచ్చు. యముని మహిషకు లోహ గంటల మబ్బు చాటున్న కనీయలు అన్నాయి. యముడు దొండపోతు మీద మొత్త ప్రాణాలు అంటే ప్రాణాలు తీసుకోవటం కోసం దొండపోతు మీద వస్తుంటాడు యముడు. అంటే ఆ దొండపోతు ఆయన చెప్పినట్టు అలాగా